చంద్రబాబు అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. 7 రోజుల పాటు యుఎస్ లో పర్యటించిన ఆయన 7000 కిలోమీటర్లు ప్రయాణించి 15 నగరాలను చుట్టేశారు. అమరావతికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు 100 కంపెనీల ప్రతినిధులతో బాబు భేటీ అయ్యారు. ఈ 7 రోజుల టూర్ ఎంతగా ఉపయోగపడిందని స్వయంగా చంద్రబాబే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబు అమెరికా పర్యటన ముగిసింది. 7 రోజుల పాటు యుఎస్ లో పర్యటించిన చంద్రబాబు మొత్తం 15 నగరాలు సందర్శించారు. 7000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. 30కి పైగా సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. 100 కంపెనీల ప్రముఖులు ప్రతినిధులను కలిసి ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. అమెరికా పర్యటన తనకు ఎంతగానో ఉపయోగపడిందని చంద్రబాబు స్వయంగా తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ టూర్ వ్యవసాయం, విద్య, ఫిన్టెక్, హార్డ్వేర్, ఐటీ, ఇంటర్నెట్, ఆరోగ్యం, ఆటోమోటివ్లకు ఎంతగానో ఉపయోగపడిందని ఏపీ సీఎం చెప్పారు. మొత్తం 12,500 పైచిలకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. చికాగో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బాబు నవ్యాంధ్రను తీర్చిదిద్దుతున్న విధానాన్ని వివరించారు. విభజన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామన్నారు. 140 రూపీస్ కి వీడియో, ఇంటర్నెట్, ఆల్ ఛానల్స్, ఇంకో పక్కన ఏదైతే టెలిఫోన్, ఇంటికి వైఫై అన్ని కనెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. వైర్ ఏమి ఉండదు, ఫైబర్ నేరుగా డైరెక్ట్ గా వెళ్ళే టెక్నాలజీ తీసుకొచ్చారు. అది మన దగ్గర 2000 నోట్స్ ని మనకు అమలు చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడం. నేను స్మార్ట్ గ్రిడ్స్ తయారు చేస్తున్నా, టెస్లాతో ఒక ఒప్పందం చేసుకున్నాం స్టోరేజ్ పెట్టారు. కొంతకాలంగా అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ను చంద్రబాబు పరామర్శించారు. రాచెస్టర్లోని మేయో క్లినిక్ వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు. ఆయనకు అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్లు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నిన్న రాత్రి 8:30 చికాగో నుంచి చంద్రబాబు ఇండియా బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 ఢిల్లీకి చేరుకోనున్నారు.